హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు ప్రభుత్వం తరపున 10,000 రూపాయల సాయం అంటూ స్థానిక కార్పొరేటర్లు వాళ్ళ వాళ్ళ డివిజన్ లో పంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం శేలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ లో ఉన్నాం. కొత్తగూడ విలేజ్ లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ విలేజ్ లో చాలా మందికి 10,000 రూపాయల సాయం అందలేదని చెప్పి స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. ఇక్కడికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వచ్చారు. అసలు ముందు స్థానిక మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి మీ ఇబ్బంది ఏంటి? చాలా మందికి అందరికీ విడతల వారీగా 10,000 రూపాయలు పంచుతున్నామని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీ దగ్గరికి ఎవరు రాలేదా ఏం చెప్తారు? మా దగ్గరికి రాలేదు అసలు. వచ్చినా కానీ కూడా మా ఇంటి దాకా వచ్చి కూడా మళ్ళీ మాకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటారు అంటే మాకు ఇచ్చినాము అన్న మాట మాట్లాడుతున్నారు. మాకు ఇచ్చారు అని అంటే మరి మేము మాకు ఏడికేని ఇచ్చారు. మాకు ఇస్తే మేము మళ్ళీ ఎందుకు అడుగుతాము? మాకు అడిగే అంత తక్కువ ఉంటుందా మాకు ఇచ్చిన? మొన్న వర్షాలు పడినాయి కదా, వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు మీ ఇల్లు అసలు మునిగిందా అనేది నా ప్రశ్న. చూస్తున్నా నువ్వు మా ఇల్లు చూసినాక మాకు చెప్పుండ్రి. మా ఇల్లు మొత్తం ఇట్లా బురదలాగా అయిపోయింది. చిన్న పిల్లని పెట్టుకొని నేను అట్లా ఉన్నా. మరి అందరికీ పంచి మీకెందుకు పంచలేదమ్మా? వాళ్ళు ఏం చెప్తారు? మరి అది కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ పార్టీ ఉన్న వాళ్ళు పంచుకుంటారు. మరి మేమేమి ఎక్కడ పోవాలి? అసలు మా వస్తురు ఇట్లా ముఖాలు చూపిస్తారు పోతురు. అక్కడ పోయేమో ఇచ్చినాం, వాళ్ళకి ఇచ్చినాం, మళ్ళీ మళ్ళీ అడుగుతారు అని అనుకుంటారు. అక్కడ పోతే మేము పోతే అట్లా అని ఎలా కొడుతున్నారు? మేము ఇచ్చినాం, అందరికి ఇంటింటికి ఇచ్చినాం, మళ్ళీ మీరు కావాలని వస్తున్నారు అట్లానే మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకే డబ్బులు ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు అనేదా మీరు చెప్పేది? ఇస్తలేరు. మా పిల్లలు పోతే కూడా ఎలా కొట్టేస్తారు, మేము పోతే ఎలా కొడుతురు, మా గల్లీలకు రావద్దు మీరు అంటారు అక్కడ వాళ్ళు. మా పరిస్థితి ఏంది మరి? మరి తీసుకున్న వాళ్ళే తీసుకుంటుండ్రు. ఇంటింటికి 100,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకుంటారు. మా ఇంట్లో ఒక్కరికి ఏమంటే ఇస్తలేరు, వస్తురు పోతురు మా ఇక్కడ గల్లీలకు. ఏం చెప్తారండి, ఎందుకు మిమ్మల్ని ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? మాకు మా కార్పొరేటర్ గారు ఏమన్నారంటే అమ్మ 2-3 రోజులు అయినా సరే మేము వచ్చి డబ్బులు ఇస్తాము, మీరు కొంచెం వెయిట్ చేయండి అమ్మా అని అన్నారు. కాకపోతే ఆ గల్లీకి 2 రోజులుండి ఇస్తున్నారు. ఇయ్యలేక కాదు ఇస్తున్నారు, ఇచ్చుకుంటే ఇక్కడ వస్తామన్నారు. మేము 2 రోజులుండి చూసుకుంటున్నాము, ఇంకా కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం వస్తారేమో అని. తర్వాత మాకు 2 గంటల వరకు టైం ఇచ్చిర్రు, ఆ టైంను బట్టి మేము అడుగుదామని మేము అనుకున్నాం. కాకపోతే అక్కడ ఇచ్చిర్రు, ఇప్పుడు ఇంకో దిక్కు ఇస్తున్నారు. సరే వాళ్ళు కూడా చెప్పిన టైం కూడా మనం చూద్దాం కదా, మనకి ఈ 2 దాటితే టైం అప్పుడు అడుగుదామని మేము వెయిట్ చేస్తున్నాం. కాకపోతే అందరికీ చేరాలి, ప్రతి ఒక్కరికి. ఒక ఇండ్లు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అని కాదు, ప్రతి ఒక్కరికి చేరాలన్నప్పుడు అందరికీ చేరాలి. లేకపోతే గరీబోళ్ళకి ఇచ్చినప్పుడు గరీబోళ్ళకే ఇవ్వాలి, అందరికీ ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలి. మా ప్రయత్నం అది, ప్రతి ఒక్కరికి అందాలని మా ప్రయత్నం అంతే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మహిపాల్ యాదవ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏంటి వీళ్ళందరూ పేదవాళ్ళ కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళ వరకు డబ్బులు అందలేదు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు, ఏమనుకోవాలి? ఒక విషయం ఏమైపోతుందంటే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే పార్షాలిటీ చూపిస్తున్నారు, ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు మనుషులు ఉంటే చాలు వాళ్ళకి ఇస్తారు. టీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే చెప్తారో వాళ్ళ నాయకులు ఇళ్ళకి ఇచ్చిపోతున్నారు. ఒక సైడ్ కార్పొరేటర్ గారు ఇచ్చిపోతున్నారు, ఇంకోసారి ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. మరి ప్రజలు, పేద ప్రజలు వీళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేసారు. ఇంతకుముందుకి ఓట్లు వేసిన వాళ్ళు అసలైన వాళ్ళు ఎవరైతే ఇళ్ళకు వాటర్ పోయిందో వాళ్ళకు పైసలు ఇవ్వకుండా ఇప్పుడు పెద్ద గడ్డ మీద ఉన్న బిల్డింగ్ల మీద ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఆడ ఫోటోలు దించేసి తీసుకుపోయి ఇదేమి పార్షాలిటీ? నువ్వు ఇస్తే నువ్వు డబ్బులు పంచుతున్నావు బాగానే ఉంది, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా ఇది ఏ లేకపోతే ఒకరికి ఇవ్వకండి. ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరికి ఇవ్వాలా? నువ్వు దీని స్కీమ్ తీసుకొచ్చింది ఏంది? ఎవరైతే నిజంగా ఎఫెక్టెడ్ అయినారో వాళ్ళకి ఇవ్వాలా? కానీ ఈరోజు ఏమవుతుందంటే టీఆర్ఎస్ నాయకులకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేస్తారంటారో వాళ్ళకి తీసుకుపోయి ఫస్ట్ పైసలు ఇప్పిస్తున్నారు. మరి వీళ్ళంతా ప్రజలు కాదా? వీళ్ళందరూ గత ఆరు నెలల నుంచి కరోనా తోటి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలిసిన విషయము. మళ్ళీ దాని తర్వాత ఈ వరదలతోటి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు తిననిక తిండి లేదు, ఇళ్ళలో మొత్తం బియ్యము పప్పులు అన్నీ ఖరాబ్ అయితే వాళ్ళ బాధలు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఇంకొక ఏరియాలో తీసుకుపోయి పంచడం అనేది ఎట్లాంటి ఏ రకంగా న్యాయం ఇది? అంటే మహిపాల్ గారు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనుషులు కానివ్వండి కార్పొరేటర్ గారు చెప్తూ ఉన్నారు విడతల వారీగా పంచుతున్నాం, ఎందుకు కంగారు? కాంగ్రెస్ నాయకులు జనాలను వెంటేసుకుని హడావిడి చేస్తున్నారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. విడతల వారీగా పంచేది ఉంటే ఫస్ట్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆడ పంచు, దాని తర్వాత నువ్వు ఎఫెక్ట్ కాని దగ్గర పంచు. నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు ఎఫెక్ట్ అయిన దగ్గర వదిలిపెట్టి తీసుకుపోయి నీ కార్యకర్తలకు నువ్వు ఇచ్చుకుంటా అంటే ఏ రకమైన న్యాయం ఇది?
ప్రజల కోసం ఉందా పార్టీ? లేకపోతే ఏదైతే టీఆర్ఎస్ నాయకుల కోసం ప్రజల పార్టీ ఉందా, ప్రభుత్వం ఉందా? చెరువుకట ఇప్పుడు ఎటువంటి మౌలిక వ్యవస్థలు మీరు చూడండి, ఒకసారి మీరు వస్తుండే కనపడ్డది మీకు ఆడ ఎంత పెద్ద డ్రైనేజు. గత 4 సంవత్సరాల నుంచి ఆ ఫ్లో పోతూనే ఉంది. కళ్ళ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇదే లైన్లో తిరుగుతూ ఉంటాడు, మరి కళ్ళు కనపడేవా? ఎమ్మెల్యే తిరుగుతాడు ఇదే లైన్లో, కళ్ళు కనపడేవా? ఏమన్నా అంటే ఇదే డివిజన్లో ఏదో వంతెన అనట, వైర్ల వంతెన అని చెప్పి ఆ దుర్గం చెరువు మీద వేసారు. ఆ వంతెన ఎవరికి మాకు అవసరమా? వీళ్ళందరికీ ప్రజలకంతా అవసరమా? ఈడున్నోనికి ఈడ వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళ పిల్లలు రోగాలు వచ్చి ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు. దాని కరోనా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, మలేరియా వచ్చే ఏరియా వస్తున్నాయి ఆ మోరీల వల్ల. అట్లాంటి ఏరియాలలో అభివృద్ధి చేయాల్సింది కదా. వంతెలు వేసుకొని రోడ్ల మీద ఫ్లైఓవర్లు వేస్తే వీళ్ళకేం అభివృద్ధి జరిగినట్టు? ఇది టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి? ఇటువంటి ఇట్లాంటి ప్రభుత్వాల కోసము ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నువ్వు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 10-10 వేలు పంచుతున్నావు. మరి నువ్వు ఎలక్షన్ రాకపోతే ఇప్పుడు పంచకపోతుంటివి. నువ్వు అంతే ఎఫెక్టెడ్, హైదరాబాద్తో సహా అవతల జిల్లాలలో కూడా పంటలు పోయినాయి. మరి ఈడనే 10 వేలు ఎందుకు పంచుతున్నావు నువ్వు? ఈడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రజలను ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పి ఈరోజు మీరు వీళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈడ డబ్బులు పంచుతున్నాం. అక్కడ రైతులు ఏం కావాలా? రైతులకు కూడా మంచు సేమ్ ఈ రకంగా. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, పంచితే కంప్లీట్గా అందరికీ పంచండి, లేకపోతే ఎవరికి వంచకండి. ఇప్పుడు ఇట్లా వాళ్ళు దొరికిన దగ్గర మేము ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకొని పోతున్నాడికి అక్కడ ఆయన వాళ్ళ వ్యక్తులు పంచుతారా పంచరా? ఇచ్చేటోళ్ళక ప్రతి ఒక్కరికి ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం మేము ఒప్పుకునేది లేదు, జిహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడి చేస్తాం ఖచ్చితంగా. అంటే మహిపాల్ గారు, సేలింగంపల్లి నియోజకవర్గంలో ఇంకొక ఆరోపణ కూడా వినిపిస్తుంది అధికార పార్టీ నాయకుల మీద. 10 వేల రూపాయల్లో కూడా ఒక దగ్గర 5 వేలు పంచుతూ ఉన్నారు, ఒక దగ్గర 7 వేలు పంచుతూ ఉన్నారు అని చెప్పి. ఆ మిగిలిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఓపెన్గా మీరే చెప్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జేబులలోకి పోతున్నాయి. ఒక ఇంటికి పోతారు, ఒక నాయకుడు ఇంటికి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఇప్పుడు నేను సిద్ధినగర్ తీసుకెళ్తా మిమ్మల్ని, అక్కడ ఉన్న వార్డ్ మెంబర్ ఒక ఆమె గౌరీ అనేట, ఆమె ఆమె ఇంట్లోకి పిలుచుకొని అంట ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లు తీసుకొని ఆమె ఇంట్లో కూర్చొని పైసలు తీసుకుంటుందంట. పైసలు ఇంట్లో ఇంట్లోకి పిలిచి పైసలు ఇచ్చేది ఏంది? నువ్వు ఏడైతే ఎఫెక్ట్ అయిందో ఇండ్లకి పైసలు నీళ్ళు పోయినాయో వాళ్ళకి తీసుకుపోయి పైసలు. వాళ్ళు కూడా ఏదో పుణ్యానికి అడగట్లేదు కానీ నువ్వు వాళ్ళు నిజంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంత వాళ్ళు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు. లేకపోతే ఎందుకు వస్తారు కడుపు మండి? లేకపోతే ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఏదైతే నేను దృష్టికి వచ్చింది ఒకటి చెప్తాను, నేను కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో సదిబండ అని చెప్పి అది ఉండడమే ఆ కాలనీ గడ్డ మీద ఉంటుంది. ఆడ ఒక చుక్క నీళ్ళు ఇళ్ళకి రాలేదు, ఆడికి తీసుకొచ్చి పైసలు మంచుతున్నారు ఈరోజు. మరి నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇళ్ళకి పైసలు ఇవ్వాలి కదా? మరి వీళ్ళకి ఇవ్వకుండా ఆ సదిబండ మీద అనే వ్యక్తి ఆడికి తీసుకొచ్చి ఆడ ఒక చుక్క నీళ్ళు రాని ఏరియాలలో తీసుకొచ్చి 10-10 వేలు వాళ్ళకి వంచడం ఏంది నాకు అర్థం కాదు. అది కూడా మరి ఆడ కూడా ఎంత మోసం అంటే రేకుల రూమ్లో అనేది బయటికి వెళ్ళి బయట ఏరియాలలో టీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చి వాళ్ళని ఆడ ముందడ పెట్టి తోలుకొచ్చినానికి 2 వేలు ఇస్తున్నారు, మిగతా 8 వేలు వీళ్ళు జోబులో పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు పోతున్నారు. ఏ రకమైన రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీది? సరే, ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మీ పోరాటం ముందుకు సాగబోతుందా ఏం చెప్తారు? ఖచ్చితంగా వదిలిపెట్టాను, ప్రతి ఒక్క మనిషికి పైసలు వచ్చేదాకా నేను మాత్రం వదిలిపెట్టాను. లేకపోతే ఇవ్వకపోతే మొత్తానికి ఇవ్వకండి. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా ఒకటే కోరుతున్నాను, మీరు రాజకీయం చేస్తున్నారు, పోలీసు వాళ్ళని పెట్టుకొని జిహెచ్ఎంసీ ఆఫీసర్లను చేయిలో పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు ఏదైతే రాజకీయం చేస్తున్నారో అది మేము సాగనీయము. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను పైసలు ఇప్పించేదాకా మాత్రం వదిలిపెట్టాను. వీళ్ళకి మీకు కూడా అందలేదా ఏం చెప్తారు? లేదండి, 4-5 డేస్ నుంచి తిరుగుతున్నాం మేము. 4-5 డేస్ నుంచి మా బస్తీకి వచ్చారు, మా బస్తీకి వచ్చి వేరే వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు. మా బస్తీకి వచ్చి మాకే దొరకలేదు, మా ఇళ్ళకే దొరకలేదు. మొత్తం అక్కడ డౌన్ ఉంటుంది, మాకు నీళ్ళు వస్తాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు. రెప్యుటేషన్ వెనక సపోర్ట్ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి, మా లాంటి వాళ్ళకైతే ఏం రావట్లేదు. సపోర్ట్ లేకపోతే మాకు కేర్ లేదు, ఎవరు చూడరు మాకు. మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మాకదే తెలియదు. అడిగితే సరే లేని సాయిబాబా టెంపుల్ దగ్గర వెళ్ళిన, మళ్ళీ అక్కడ గుడిసెల దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ అక్కడ నుండి ముస్లిం గల్లీకి వెళ్ళిన, మళ్ళీ అక్కడ నుండి వేరే గల్లీకి వెళ్ళిన. ఎక్కడికి రమ్మంటే అక్కడికి తీసుకెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు. కానీ నా దగ్గర దాకా రానివ్వట్లేదు. ఇప్పుడు నాకు ఒక్కదానికి ఇస్తే నా సమస్య తీరదు కదా, గరీబ్ వాళ్ళకి అందరికీ రావాలి కదా డబ్బులు అనేది. వీళ్ళందరూ నా వెనకాల ఉండి నువ్వు రా. హమ్ 5 దిన్ సే ఫిర్ రే.
पाँच दिन से फिर रहे तो वो लोग क्या बोल रहे हैं, पाँच दिन से फिर रहे ना, हम आपको दे रहे नहीं क्या नहीं, हम पाँच दिन से घर आए बच्चों को छोड़ के आ रहे हैं, दिलाने वाले आप सही सही दिलाओ बोल के बोल रहे तो वो लोग क्या बोल रहे हैं, ले हम आप लोगों के घरों के पास आए तो लियो नहीं तो छोड़ दो। अब ऐसा कहीं को फिर रहे बोलते अब हमारे घरों के पास आके तुम लोग नहीं लिए ना, नहीं दिए हमारे पेट में जल रहा, हम आके फिर रहे दे सकते ना बोल रहे तो नहीं मान रहे हो लोग, आए तो ले लो ना तो छोड़ दो, क्या जबरदस्ती कर रहे बोल रहे, तो हमको सबको आए ना, हमको भी आना ना, गवर्नमेंट का पैसा है सबको आना, एक को नहीं आए तो परेशानी ना। ముస్లిం బస్తీలో ఇచ్చారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, మరి మీరు ముస్లింస్ కాదా అంటే ఏం చెప్తారు? ముస్లిం బస్తీకి ఒక్కరికి రాలేదండి, ఇంకోటి ఏంటంటే మా బస్తీకి వచ్చారు, మా బస్తీకి వచ్చి వేరే బస్తీ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు, మేము వేరే బస్తీ దగ్గరికి వెళ్తే మమ్మల్ని నెట్టేశారు, నెట్టేసి ఆడోళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఆ పైసలు ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో, ఎవరి కోసం ఇస్తున్నారో కూడా తెలియదు, ఇచ్చేది ఉంటే సరికి ఇవ్వాలి లేకపోతే ఇవ్వద్దు. ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయనేసి ఎత్తున్నారండి, మరి ఇటుకాసు గుడిసెలు ఉన్నాయా అటుకాసు ఉన్నాయా, రేకుల రూమ్లు ఇటు ఉన్నాయా అటు ఉన్నాయా, మేము నాలుగు ఐదు రోజులు బట్టి పనులు లేక పాటలు లేక మేము తిరుగుతున్నాము, మీరేమీ ఇళ్ళ లోవలో న్యాయమైనడో ఎవడు ఎత్తడో నంచమిచ్చినోడు మీరు ఎత్తారు, మా నాడు ప్రేదలు కదా, ఎందుకంటే మేము బతకడానికి వచ్చాము అంతే కదా మీ కథానాయకులు ఇది, ఈ బస్తీకి ఇలాగ మోరీ నిండిపోయి మేము చచ్చిపోవాలి, పురుగులు నల్లు అన్ని తిరుగుతున్నాయి, ఆ బస్తీలు మేము పిల్లలతో నెలకొన్నాము, గుడిసెలు మా ఇల్లు చూసి మాట్లాడండి, మేము ఈ వర్షాల్లోనే చచ్చిపోతున్నాం, మేము పిల్ల జలంతో వర్షాల్లోనే మేము అలా గుండిపోయినాం నీళ్ళల్లో, కిరాయిలు అయితే కట్టించుకుంటున్నాం కానీ కనీసం ఇవ్వట్లేదు, మాకు కూడా ఓట్లు ఉన్నాయి కదా, నిన్న నేను అడిగాను ఈ బస్తీకి జామచాటు దిగి రాలేదు అసలు ఒక్కరు రాలేదు, మరి ఈ ఏరియాకి ఒకరు లేరా, ఒకరు లేరా నేడు ఇక్కడ ఈ ఏరియాకి ఒకడు రాలేదు ఇక్కడికి, నేను ఆ మాట అడిగాను, నేను భయం ఏమని దీని అంటున్నారు ఈ బస్తీ వాళ్ళు, నువ్వు వచ్చిన కాసే కైలటం అయిపోద్ది బస్తీకి రాలేదు అంటున్నారు, మరి ఇప్పుడు అడగండి కాదు, మరి ఓట్లు 15 రోజులు మా ఇల్లు 3 చోట్ల తిరుగుతారమ్మా, ఇప్పుడు అవి లేరా, 4 ఓట్లు నేను 10 చోట్ల ఇంటికి తిరుగుతాం, ఇప్పుడు నేరా మీ ఓట్లు వేయట్లేదా, 100% హ్యాండిక్యాప్ పాప ఉన్నది ఇస్తారా అని అడిగే పోయినా నేను, ఇస్తామని చెప్పి నన్ను 3 రోజుల నుంచి కుక్కలే కదిపుతున్నారు కానీ 1 రూపాయి ఇవ్వలేరు నాకు, అమిత్ పటేల్ ఏమో ఇంటింటికి వస్తాం మేము వస్తాము ఇంటింటికి వచ్చి ఇస్తామని చెప్పిండు, ఇంతవరకు ఇంటికాడి గతి లేరు, మరి మేము ఎవరిని అడగాలి, అంత వంచనీకి శాతం కాకపోతే మాకు ఇచ్చే రాడోళ్ళు మేమన్నా వంచుకుంటాము ఇంటింటి పోయి. ఇందాక మీరు చెప్తూ ఉన్నారు ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు, అది నిజమేనా? ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 4 ఆధార్ కార్డులకు ఇస్తున్నారు, ఒకటే గల్లీ 3 రోజుల నుంచి తిరుగుతున్నారు, అంతకన్నా ఎంతకన్నా పైసలు వస్తున్నారు ఒక గల్లీలో, అట్లా మేము కనిపిస్తలేమా, మేము మనుషులం కామా, కుక్కలు లేక తిరుగుతున్నాము, కుంటి పిల్లని హ్యాండిక్యాప్ పిల్లని నడుగురు చూపిస్తా 100% హ్యాండిక్యాప్ ఉన్నా పిల్ల, బతుకొచ్చిన వాళ్ళు ఓట్లేస్తారు ఓట్లేస్తారు వాళ్ళకే ఇరి, మరి ఏంటన్నా ఏంటి ఏం చెప్తారు, మా బస్తీకి ఎవరు రావట్లేదు అన్న, 4 రోజులు అవుతుంది ఈ రోజుకి ఎవరు రావట్లేదు, పైసలు 1 రూపాయి కూడా ఇవ్వలే, బతకని వాళ్ళకి మీకెందుకు పైసలు అంటాడు, బతకని వాళ్ళు అయితే కిరాయి తీసుకొని మానేస్తున్నారు సార్, గరేబాలమ్మ అప్పుడు నావడానికి అయితే రూపాయలు లేక ఎలాగొన్నా సాధించుకొని వచ్చామండి, ఉప్పు కారం వేసుకొని తిన్నాము, ఎవరికి అడగలే ఆ రోజుల్లో కూడా, మీకు ఇక్కడ ఓట్లు లేవా ఏంటి నాకు డౌట్ ఉన్నాయి, ఓట్లు ఉన్న సార్ పైసలు అవుకోతుండ్రు, ఓవరాల్గా కొత్తగూడ విలేజ్లో స్థానికులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మహిపాల్ యాదవ్ కూడా వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు మహిపాల్ యాదవ్ చెప్తూ ఉన్నారు, ఇకనైనా టీఆర్ఎస్ స్థానిక నాయకులు కార్పొరేటర్ స్పందించి నిజంగా అర్హులైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16 కొండాపూర్ డివిజన్ నుంచి.